వెల్కమ్ టు ఎంతకిషో ఛానల్. మనకైతే దేవరా మూవీ ఓటీటీ డేట్ అయితే అనౌన్స్ చేశారు గైస్. ఇది మీకు నవంబర్ 8 అంటే నెక్స్ట్ మంత్ మనకి 8 డేట్ని అయితే రిలీజ్ చేస్తున్నారు. మీకు ఇది వచ్చేసరికి తెలుగులోని, హిందీ అండ్ తమిళు, కన్నడ ఈ లాంగ్వేజెస్లో, సో మలయాళంలో కూడా రిలీజ్ చేస్తున్నారు. అది కూడా నీకు నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. సో నవంబర్ 8 అయితే డేట్ అయితే నోట్ చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఒకవేళ గాయస్ ఎవరైనా ఈ మూవీ అంటే మీకు ఓటీటీ ప్రీమియం ఏమైనా సబ్స్క్రిప్షన్స్ లేకపోతే, మీరు టెలిగ్రామ్లో ఎంజే కిషోర్ అని ఉంటుంది, సో నాకు అక్కడికి వెళ్ళి మెసేజ్ పెడితే నేను ఆ రోజు మీకు సెండ్ చేస్తాను. సరేనా, ఇది గైస్ ఓకే. ఇంకా డేట్ గురించి అయితే అయిపోయింది. ఇంకా ఒకవేళ మూవీ ఎవరైనా ఓటీటీలో చూడాలనుకున్న వాళ్ళకి జస్ట్ స్టోరీ అయితే సో చెప్తాను, జస్ట్ ఒక లైను అంటే స్టోరీ చెప్తే మేబీ ఆల్రెడీ చాలామంది చూసి ఉంటారు ఈ మూవీ. ఒకవేళ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వాళ్ళకి స్టోరీ అంటే చెప్పిన తర్వాత కొంచెం నచ్చితే మీరైతే మూవీ చూస్తారని చెప్పి చెప్తున్నాను. సో మెయిన్గా మూవీ అయితే చాలా హిట్ అయింది, అందరికీ తెలిసిందే. అండ్ గైస్ ఇంక స్టోరీ వచ్చేసరికి ఏంటంటే, ఈ మూవీ అంతా మీకు ఒక సీ మొత్తం సముద్రంలో అయితే మీకు జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే, మనకు ఆ మూవీలో ఒక 4 ఏవైతే కొండలు ఉంటాయి కదా, సో ఇలా 4 ప్రాంతాలు అని చెప్పి అక్కడ చూపిస్తారు. ఆ ప్రాంతాల్లో మన ఎన్టీఆర్ గారిది, శ్రీకాంత్ గారిది అండ్ ఇంకా వేరే ఇద్దరు పర్సన్స్ అంటే లైక్ మన సైఫ్ అలీ ఖాన్ గారు, ఇంకా ఒక పర్సన్, ఇలా 4 మెంబర్స్ అయితే వాళ్ళు లీడర్స్గా ఉంటారు వాళ్ళ యొక్క విలేజెస్కి. ఇక్కడ ఏమవుతుందంటే, వాళ్ళు అంటే వాళ్ళకి అంటే ఇప్పుడు బ్రిటిషర్స్ కాలం నుంచి వీళ్ళు ఇలా సముద్రంలోనే ఉంటారు, సో సముద్రంలోనే బతుకుతారు, వాళ్ళకి ఏ జాబ్స్ ఉండవు అండ్ వాళ్ళకి ఎవరు సరిగ్గా అంటే వాళ్ళని చూసుకొని అంటే ఉపాధి కల్పించే ఏవైతే ఉంటాయో అవి కూడా రాజకీయ నాయకులు కూడా అయితే చేయరు. సో వీళ్ళు ఏం చేస్తారంటే, స్మగ్లింగ్ అనేది ఎవరైతే అంటే అదర్ దే అంటే అదర్ కంట్రీస్ నుంచి ఏవైతే సో పోర్ట్ ద్వారా కొన్ని వస్తాయి కదా, అంటే ఏవైనా ఆయుధాలు కానీ లైక్ ఇలా అంటే స్మగ్లింగ్స్ అనేవి, సో వీళ్ళైతే బాగా ఈత కొడతారని చెప్పి వీళ్ళనైతే వాళ్ళు హెల్ప్గా తీసుకుంటారు, అంటే మెయిన్గా వీళ్ళు వాడుకుంటారు. సో ఇలా వాడుకున్న ప్రాసెస్లో ఏమవుతుందంటే, మన ఎన్టీఆర్ గారు ఉన్నారు కదా, సో తనకు ఒక నిజం తెలుస్తుంది ఏంటంటే, ఈ స్మగ్లింగ్ వల్ల ఇలా ఆయుధాలు అనేవి మేమే వీళ్ళకి అందిస్తున్నాం, దానివల్ల చాలామంది చనిపోతున్నారు అని చెప్పి. సో తనకు తెలియడం వల్ల తనేం చెప్తాడు, వాళ్ళ ఫ్రెండ్స్కే చెప్తాడు ఇలా కాదు, మనం ఇలా చేయకూడదు, సో ఇది తప్పు అని చెప్తే వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు వినరు. సో తర్వాత ఏమైంది ఫైనల్గా, మన జూనియర్ ఎన్టీఆర్ గారు ఎలా వస్తారు అండ్ ఇంతకీ ఈ వీళ్ళ ఫ్రెండ్స్కి చెప్పిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ మారారా లేదా అనేది స్టోరీ. కాకపోతే మీకు ఫస్ట్ హాఫ్ అంతా చాలా యాక్షన్ ఎపిసోడ్స్ అంటే చాలా బాగుంటుంది, సెకండ్ హాఫే కొంచెం డల్ అయింది కానీ ఓవరాల్గా అయితే మూవీ బాగుంటుంది అండ్ క్లైమాక్స్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇది జస్ట్ పార్ట్1, మీకు పార్ట్2 కూడా ఫర్దర్గా వాళ్ళు ఆల్రెడీ రిలీజ్ చేస్తారు. మీకు లాస్ట్లో కొంచెం సో ఫ్లిక్ హ్యాంగర్ కూడా వేశారు, అంటే సెకండ్ పార్ట్కి కంటిన్యూ ఇది ఉంటుందని చెప్పి. ఓవరాల్గా అయితే మూవీ బాగుంటుంది, స్టోరీ అయితే సింపుల్గా చెప్పాను గైస్, మూవీ అయితే బాగుంటుంది. అండ్ మీకు ఏదైతే ఓటీటీలో వస్తుంది కాబట్టి సో చూడండి, ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది. ఇది గైస్ ఓవరాల్గా. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, అలానే మీకు పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, సో అది క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే నేను ఫర్దర్గా ఏమైనా వీడియోస్ పోస్ట్ చేశాను అనుకోండి, సో మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూడడానికి ఈజీ అవుతుంది అంతే, ఓకేనా. ఇది గైస్, సరే గైస్ అయితే ఉంటాను, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్.